कामारेड्डी जिले में एक खातून सरपंच के शोहर का हुआ कत्ल। तेलंगाना में एक खातून सरपंच के शोहर का नामालूम अफराद ने कत्ल कर दिया। ये वाकया कामारेड्डी जिले के रामारेड्डी मंडल के संगरियापल्ली गांव में पेश आया, जहां संगरियापल्ली गांव की सरपंच महेश्वरी के शोहर अच्चम नरसागौड़ 48 साल की कामारेड्डी जिले हेडक्वार्टर के कलेक्ट्रेट के मुजाफत इलाके में मुश्तबा तौर पर लाश बरामद हुई। पुलिस को नरसागौड़ के कत्ल का शुबा है। नरसागौड़ की लाश के साथ शराब की बोतलें भी मिली हैं। डीएसपी सुरेश, कामारेड्डी रूरल सीआई श्रीनिवास गौड़, गोधुपल्ली एसएसआई प्रसाद ने मौके पर पहुंचकर सूरत हाल का जायजा लिया और नाश को पोस्टमार्टम के लिए भेज दिया। आइए देखते हैं इसकी मजीद तफसीलात। ఏసీ నెంబర్ 12 మాది మా గ్రామంలో వారం 10 రోజుల నుంచి బీజేపీ కార్యకర్తలైనటువంటి చిన్నంబౌరు నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, సామగాంజి నరేష్, కోట లింగం, అన్యపోయిన లింబాద్రి వీళ్ళు ఏం చేయాలంటే పక్ష సాధింపు సర్పంచ్ మీద ఎదురెట్టు మహిళా సర్పంచ్ అన్న అఘోరంతో ఈర్షతో సర్పంచ్ వచ్చే ఊర్లే మహిళలు బయటకు వచ్చి చిన్న చిన్న పనులు మోటార్లు అది చేయలేరు కాబట్టి ఆయన చేస్తుండడు కాబట్టి పబ్లిక్ సౌలభ్యం కల్పిస్తుండడు కాబట్టి అని వాళ్ళు ఈర్షతో వాళ్ళ పెత్తనం చెలాయించుకోవడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసము నరసింహారెడ్డి మీద మానసికంగా మేమైతే 10 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, మానసికంగా దెబ్బతీసింది ఆయన, నేను ఎంబడి ఉండి చూస్తూ ఉన్నాము. ప్రొద్దున సాయంత్రం ఫోన్ మాట్లాడుతూ ఊళ్ళో కలిసి మాట్లాడితే బాగా వీక్గా కలవడం, డల్గా కలవడుతుండు. ఏం తమ్మి అని అంటే అన్నా మనం చేసింది ఏమున్నది, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు పనికిరాని సన్యాసి, ఆయనను సంబోధించి ఒక మహిళా సర్పంచ్ అని చూడకుండా సొల్లు కబుర్లు చెప్తుండ్రు. తప్పించుకు 7500 రూపాయలు అది అధికారం కట్టేకూడని అతనే టెండర్ పలికాడు, అతనే మళ్ళీ టార్గెట్ చేశాడు. ఈ మధ్యలో అతను కూడా తెరపైకి వచ్చాడు సత్యగూడ అంటైనా, ఆయనకు కూడా చెప్పినాం అరే తమ్మి సత్యగూడ నువ్వు కూడా ఒక మాజీ సర్పంచ్, నువ్వు కూడా నువ్వు దందాలు చేస్తున్నావు, స్మగ్లింగ్ దందాలు చేస్తున్నావు, జీరో దందాలు చేస్తున్నావు, మైనింగ్లో ఉంటున్నావు, నువ్వు ఈ రకంగా మాట్లాడు కాదని ఆయనకు సింగిల్గా చెప్పినాం, పర్సనల్గా చెప్పినాం. వాళ్ళు ఏందో ఏమో వ్యక్తిగతంగా మానసికంగా ఆయనను శారీరకంగా బాగా చేశారు. అది ఇంకా ఎవరినన్నా చేయాలనుకుంటారేమో చేయండి రే, మీరు కూడా ఇప్పటి ఎక్కడికి ఈడు ఉండరు మిమ్మల్ని ఏం తీయాలను వీక్గా ఉన్నామని అంటే చిన్నం నర్సింగ్ చెన్నం నారాయణ రెడ్డి, తోటలింగం, సాంబగాంజీ నరేష్ ఇలా అరేంజ్మెంట్ చేసారన్న ఫోన్లో నువ్వు వాయిస్ రికార్డు పెట్టిండ్రు, నువ్వు విన్నావా అనంది తమ్మి నేను ఇంతకుముందు అయినానంటే ఏం చేయాలి దానికి అంటే ఏం లేదు తమ్మి, నువ్వు వాళ్ళు అనుకుంటా పోతే నువ్వు ఊకుంటా ఉన్నావు, నీ వాళ్ళు నిన్ను మానసికంగా నిన్ను శారీరకంగా హింసిస్తారు, దీన్ని చూస్తే ఊకుంటే గెలవదనంటే సరే అన్న మనం ఓపిక తింటున్నాము అని అన్నాడు. ఒక మాట ఏమన్నానంటే నేను పిఎస్ వాళ్ళకు చెప్పాను, ఇంకా రామారెడ్డి సార్ వాళ్ళకు కూడా చెప్పానని చెప్పాడు. మరి ఆ విషయంలో ఏం జరిగిందన్నది ఆ నారాయణ రెడ్డి, నరసారెడ్డి, తోటలింగం, సామగాజీ నరేష్, అనేబోయిన లింబాద్రికి తండ్రి పేరు సాయిలు, వీళ్ళు డామినేటెడ్గా ఏంటంటే ఇంతమంది ఉండి కూడా మేము ఊరు కోసం పాటుపడుతున్నట్ట, ఊరు కోసం ఎవరు లేరు, ఈ నలుగురు ఐదు అదే చెప్పినాం అయినా కూడా వాళ్ళు వినకుండా ఎంబడించి టార్గెట్ చేస్తూ ఒక మహిళా సర్పంచ్ ఉండి ఒక భర్త దీన్ని ప్రచారం చెలాయిస్తుండన్న ఆలోచనతో వాళ్ళు మనసులో పెట్టుకుని చాలా హింసించి మాట్లాడడము ఈ బాగా ఆయనకు చిన్నతనంగా బాగా వీక్ అయిపోయిండు మనిషి నిరుత్సాహపరిచింది. నిన్న మేము పల్వచ్చ మండల్ ఇనాగ్రేషన్ 7500 రూపాయలు అది అధికారం కట్టేకూడని అతనే టెండర్ పలికాడు, అతనే మళ్ళీ టార్గెట్ చేశాడు, ఈ మధ్యలో అతను కూడా తెరపైకి వచ్చాడు సత్యగూడ అంటైనా, ఆయనకు కూడా చెప్పినాం అరే తమ్మి సత్యగూడ నువ్వు కూడా ఒక మాజీ సర్పంచ్, నువ్వు కూడా నువ్వు దందాలు చేస్తున్నావు, స్మగ్లింగ్ దందాలు చేస్తున్నావు, జీరో దందాలు చేస్తున్నావు, మైనింగ్లో ఉంటున్నావు, నువ్వు ఈ రకంగా మాట్లాడు కాదని ఆయనకు సింగిల్గా చెప్పినాం, పర్సనల్గా చెప్పినాం. వాళ్ళు ఏందో ఏమో వ్యక్తిగతంగా మానసికంగా ఆయనను శారీరకంగా బాగా చేశారు. అది ఇంకా ఎవరినన్నా చేయాలనుకుంటారేమో చేయండి రే, మీరు కూడా ఇప్పటి ఎక్కడికి ఈడు ఉండరు, మీరు కూడా శాశ్వతంగా